Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ రాజకీయ స్తబ్దత వెనుక అసలు భయం ఇదేనా? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కరెక్ట్గా ఏడాది మాత్రమే సమయం ఉంది. మరికొద్ది రోజులలో మే నెలలోకి వెళ్లబోతున్న సందర్భం. 3-4 నెలలు దాటితే పూర్తిగా ఎన్నికల వేడి కమ్ముకుంటుంది. అన్ని పార్టీలు కూడా జనంలోకి వస్తాయి. ఇప్పటికే తెలుగుదేశం ఈ విషయంలో అలర్ట్ అయింది. లోకేష్ పాదయాత్ర గత 3 నెలలుగా నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటికే 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశాడు. చంద్రబాబు జిల్లాలో టూర్లు పెట్టుకుంటూ అలా ముందుకు సాగుతున్నారు. జగన్ అయితే పథకాల కోసం బటన్ నొక్కుతూ జిల్లాలలో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి 2 ప్రధాన పార్టీలు ఏపీలో ఎవరి పనిలో వారు బిజీగా ఉంటే, జనసేన మాత్రం పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేకుండా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే రాజకీయాలలో అనే మాట ఒకటే ఉంది, అదే మనిషి కనబడడం లేదని. పవన్ తనకంటూ సొంత పార్టీ పెట్టుకుని అధినేతగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ అదే ప్రజలు గెలిపించిన ఒక ఎమ్మెల్యే అయితే మాత్రం ఇంతలా కనబడకపోతే కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి ఏ పోలీస్ స్టేషన్లోనూ ప్రజలే ఫిర్యాదు ఇస్తారు, మా ఎమ్మెల్యే అసలు కనిపించడం లేదు అని. అలా ఆ నియోజకవర్గం ప్రజలు కేసు కూడా పెట్టేవారు. పవన్ కళ్యాణ్ విషయం చూస్తే ఆయన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఈ రూల్స్ ఈ కేసులు ఏమాత్రం అప్లికబుల్ అయితే కావు అనే చెప్పాల్సి ఉంటుంది. మరి పవన్ రాజకీయం ఏంటో జనసేన రూట్ ఏంటో తెలియడం లేదు. కానీ ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు అని అంటున్నారు. పవన్ విషయం తీసుకుంటే ఇటు టీడీపీ అటు బీజేపీ 2 పార్టీల మధ్య, వాటి పొత్తుల ఎత్తుగడల మధ్య, వారి వ్యూహాల మధ్యన పడి పూర్తిగా నలిగిపోయారా అన్న చర్చ కూడా వస్తోందట. దీనికంటే ఎక్కువగా వినిపిస్తున్న మరో ప్రచారం కూడా ఉంది. అదేంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆ పార్టీ టార్గెట్లు కూడా చాలా గట్టిగానే ఉంటాయి. తమకు అనుకూలంగా ఉన్నంతసేపు ఏమీ అనని బీజేపీ పెద్దలు ఎవరైనా రివర్స్ అయినా దూరమైనా వారి మీద గట్టిగానే పగ పట్టేస్తారు అనడానికి ఇటీవల కాలంలో బోలెడు ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు. పవన్ని బీజేపీ 2019 ఎన్నికల ముందు నుంచే రెండే కోరుతూ వచ్చింది. 1, పొత్తు పెట్టుకోమని; 2, తమ పార్టీలో జనసేనను విలీనం చేయమని. విలీనం మాట పవన్ చాలాసార్లు చెప్పి తాను ఆ పని చేయలేనని చెప్పేశారు. ఇక 2019 ఎన్నికల తరువాత పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుని వారి ఒక కోరికను తీర్చారు. బీజేపీ అయితే పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ని వదిలే సీన్ లేదనే అంటున్నారు. ఆయన ఏమనుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో కానీ ఇప్పుడు విడిపించుకోలేకపోతున్నారని అంటున్నారు. కేంద్ర పెద్దల వద్ద జనసేన అనే మాట చల్లకపోయినా ఆయన వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఉందా అంటే అవుననే ప్రచారం సాగుతోందని అంటున్నారు. పవన్కి బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులు పెట్టుకుని పోటీ చేయాలని ఉంది. ఆ విషయమే ఆయన పదే పదే చెబుతున్నారు. కానీ బీజేపీ వారికి మాత్రం టీడీపీతో వెళ్లడం ఇష్టం లేదు. పోనీ తన మానాన ఆయన బీజేపీని వదిలి టీడీపీతో వెళ్లాలనుకున్నా బీజేపీ వెనక నుంచి కళ్ళం వేసి ఆపేస్తోంది అని అంటున్నారు. దానికి వివిధ రకాలైన అంశాలు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న బీజేపీ వద్ద సిబిఐ, ఈడీ, ఐటీ వంటివి ఉన్నాయి. ఒకవేళ బీజేపీతో బంధాన్ని తెంచుకోవాలని చూసినా వాటిని పవన్ మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ ప్రయోగిస్తారా అన్న సందేహాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ప్రచారంలో ఉన్నమాట. మొత్తానికి దేన్నైనా చేయగలిగిన సత్తా గల బీజేపీ పవన్ని ఏదో విధంగా బెదిరించి సైలెంట్ చేసి ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇటీవల గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ఒక మాట అన్నారు. పవన్ని టీడీపీతో కలవనీయకుండా బీజేపీ ఆయన్ని బెదిరిస్తోందని, అదే కనుక నిజమా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పవన్ కనబడకపోవడం మాత్రం చిత్రంగా ఆసక్తిగానే ఉంది. మరి